హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కి ట్యుటోరియల్ నేను మీ ఆర్కేస్ అన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను ప్రత్యేకంగా సో జనవరి నుండి ఆగస్ట్ వరకు మ్యారథాన్ కరెంట్ అఫైర్స్ బిగ్ బ్యాంక్ అయితే చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి ఉపయోగపడతాయి రానున్నటువంటి డిఎల్ ఎగ్జామ్స్ కావచ్చు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కావచ్చు సో కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ జీకే కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో సో మనము ఎలాగైతే డైలీ కరెంట్ అఫేర్స్ చెప్పుకుంటాము అదేవిధంగా స్ట్రాటజీగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫాలో అవ్వండి ప్రతిరోజు క్లాస్లో డెబ్బై ఐదు నుంచి వంద ప్రశ్నలు ఉండే విధంగా చూడడం అయితే జరుగుతుంది ఓకేనా ఆల్రెడీ క్లాస్ నెంబర్ వన్ చేయడం జరిగింది ఇది క్లాస్ నెంబర్ టూ క్లాస్ నెంబర్ వన్ ఎవరైనా చూడకుంటే ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనా సో చాలామంది అభ్యర్థులు ఏంటంటే సార్ మాకు నవంబర్ డిసెంబర్వి కూడా కావాలి అని అడిగారు సో వాళ్ళ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని సో ఈ కరెంట్ అఫేర్స్లో పార్ట్ వన్లో పార్ట్ టూలో కూడా నవంబర్ డిసెంబర్వి కూడా కొన్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకేనా సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం దీని యొక్క లింక్ వెంటనే డిస్క్రిప్షన్లో ఉంటుంది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాము రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డు పొందిన సంజయ్ గుప్తా ఏ పత్రిక యొక్క ఎడిటర్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ జాగ్ర ఓకే జాగ్రణ్ నెక్స్ట్ వన్ చూద్దాం సీనియర్ ఐపిఎస్ అధికారి అయినటువంటి అరుణ్ కుమార్ సిన్హా పదవి కాలాన్ని ఏడాది కాలానికి పొడిగించారు అయితే ఆయన ఏ సంస్థకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఆన్సర్ ఎస్పిఎఫ్ ఓకేనా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా సో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని మనం ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఐకానిక్ టూరిస్ట్ సైట్లు ఐకానిక్ టూరిస్ట్ సైటులుగా అభివృద్ధి కోసము పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలో ఎన్ని సైట్లు గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ టూ మొత్తం పదిహేడు నెక్స్ట్ వన్ డ్రాజ్ వంతెన డ్రాజ్ వంతెన ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ భాగస్వామ్యంతో అంటే ఐక్యరాజ్యసమితి యొక్క భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓ అందించే కర్మవీర్ చక్ర అవార్డు రెండు వేల పంతొమ్మిది గ్రహీత ఎవరు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రాహుల్ అధికారి నెక్స్ట్ వన్ చూద్దాం పురుషుల ప్రపంచ కప్ టోర్నీ రెండు వేల ఇరవై మూడు వేదిక ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఒడిషా ఇండియా నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సుమన్ బిల్లా నెక్స్ట్ వన్ అవినీతి సంబంధిత ఫిర్యాదుల కోసము పౌర హెల్ప్ లైన్ వన్ డబల్ ఫోర్ డబల్ జీరోను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది మోదీ అబే శిఖరాగ్ర సమావేశము నగరం ఏది అబే అంటే ఏంటి షింజో అబే జపాన్ ప్రధాని ఓకే సో మోదీ గారు మరియు అబే ఓకే షింజో అబే సో వీరిద్దరి మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ గౌహతి అస్సాం నెక్స్ట్ వన్ చైనా నుండి ఇటీవల ఏ దేశము తన మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇథియోపియా నెక్స్ట్ వన్ డబ్ల్యూటిఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పంతొమ్మిది ఆటగాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఎవరు యాష్లే బార్తీ నెక్స్ట్ వన్ మైండ్ బ్లాస్టర్స్ పుస్తక రచయిత ఎవరు మైండ్ బ్లాస్టర్స్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విశ్వనాథన్ ఆనంద్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ అర్హత వయస్సును అరవై ఐదు సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ పదమూడవది ఆన్సర్ ఆప్షన్ త్రీ అరవై సంవత్సరాలకు తగ్గించడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ సయ్యాద్ ముస్తాక్ అలీ ట్వంటీ ట్వంటీ టోర్నీ రెండు వేల పంతొమ్మిది విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక నెక్స్ట్ వన్ తమ్మూరి అనే టైఫూన్ ఇటీవల ఏ దేశంలో విధ్వంసము సృష్టించింది ఏ దేశంలో మరి ఆప్షన్ త్రీ ఫిలిపైన్స్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా ఎవరి పేరు పొందడం అయితే జరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏంజలా మోర్కెల్ జర్మనీ ఛాన్సలర్ ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ టు రాయ్పూర్ సో అటల్ నగర్ అని పిలుస్తున్నాం ప్రస్తుతం దీన్ని రాయ్పూర్ని మనము ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది శాస్త్ర రామానుజన్ అవార్డు విజేత ఎవరు పద్దెనిమిది ఆప్షన్ టూ యాడమ్ హార్పర్ నెక్స్ట్ వన్ మాన్యుయల్ మరేరో క్రాస్ ఏ దేశానికి ప్రధానిగా ఇచ్చి వాళ్ళ నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్యూబా ఓకే క్యూబా పంచదార గిన్యా షుగర్ బాల్ ఆఫ్ ది వరల్డ్ నెక్స్ట్ వన్ కాయబర్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు కోసము ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం పొందిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాకిస్తాన్ నెక్స్ట్ వన్ ముప్పై ఆరవ ఇంటర్నేషనల్ జియోగ్రాఫికల్ కాంగ్రెస్ అధ్యక్ష దేశం ఏది లేదా ఆతిథ్య దేశం ఏది ట్వంటీ వన్ ఆప్షన్ వన్ ఇండియా నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ట్వంటీ టూ ఆప్షన్ ఫోర్ డిసెంబర్ పన్నెండు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది దక్షిణాసియా క్రీడల ఛాంపియన్షిప్లో ఎక్కువ పథకాలు గెలుచుకున్న దేశమేది ఆన్సర్ ఆప్షన్ టు ఇండియా నెక్స్ట్ వన్ అమెరికాకు చెందిన పదమూడు ఉపగ్రహాలు పదమూడు ఉపగ్రహాలు సో యాక్చువల్గా అయితే ఇక్కడ క్వశ్చన్ తప్పించారు ఫ్రెండ్స్ సో ఇదాన్ని ఒక్కదాన్ని వదిలేద్దాము ఓకే నెక్స్ట్ దాంట్లో మనం దీన్ని చూద్దాం క్వశ్చన్ అనేది ఫ్రేమింగ్ రాంగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం డబ్ల్యూటీఏ కోచ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పంతొమ్మిది ఎవరు సో కోచ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పంతొమ్మిది గాను ఎవరు ఎన్నిక కావడం జరిగింది అంటే ఆప్షన్ త్రీ క్రేయిగ్ టైజర్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది దక్షిణాసియా క్రీడల్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది ట్వంటీ సిక్స్ ఆప్షన్ త్రీ మూడు వందల పన్నెండు నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డిసెంబర్ పదకొండు నెక్స్ట్ ఏ విశ్వవిద్యాలయ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యూనివర్సిటీ ఆఫ్ ఇయర్గా గుర్తించింది సో ఏ విశ్వవిద్యాలయాన్ని అంటే ఆన్సర్ ఆప్షన్ టూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని నెక్స్ట్ వన్ రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ ముప్పైన బల పరీక్ష సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ నూట అరవై తొమ్మిది నెక్స్ట్ వన్ తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ముప్పైవది ఆప్షన్ టూ రాజేశ్వర్ రెడ్డి సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు సో సార్ మేము తెలంగాణ వాళ్ళం తెలంగాణ వాళ్ళ ఈ కరెంట్ అఫేర్స్ చూడవచ్చు అంటే చూడొచ్చండి తెలంగాణవి కొన్ని అక్కడక్కడ యాడ్ అవుతుంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా సో ఆంధ్రప్రదేశ్ వారు ఈ తెలంగాణ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ని వదిలేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చుతాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటి సంరక్షణలో తెలంగాణ యొక్క స్థానము ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ రెండవ స్థానము నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది గ్లోబల్ రిఫ్యూజీ ఫోరం ఆతిథ్య నగరం ఏది థర్టీ సో రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను గ్లోబల్ రిఫ్యూజీ ఫోరం అధ్యక్ష నగరము ఏంటి ఫ్రెండ్స్ మరి ఆన్సర్ ఆప్షన్ టూ జెనీవా నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క లింగ భేద సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట పన్నెండు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది గుర్తుంచుకోవాలి ఓకే నోట్ పాయింట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రియాలిటీని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ డిసెంబర్ పన్నెండు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పది కదా ఫ్రెండ్స్ మనం మానవ హక్కుల దినోత్సవం జరుపుకునేది సో దాని యొక్క థీమ్ ఏంటి మరి ఆన్సర్ ఆప్షన్ త్రీ యూత్ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్ యూత్ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్ నెక్స్ట్ వన్ ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది థీమ్ యునైటెడ్ అగైనస్ట్ కరప్షన్ దీన్ని తొలిసారిగా ఎప్పుడు నిర్వహించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల ఐదులో నెక్స్ట్ వన్ డిసెంబర్ మూడు నాలుగు తేదీల్లో జరిగిన నార్త్ అట్లాంటిక్ ట్రిడీ ఆర్గనైజేషన్ నాటో అంటాం దీన్ని ఓకేనా సో దీ యొక్క సదస్సు యొక్క వేదిక ఏది మరి థర్టీ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాట్ ఫోర్త్ యూకే నెక్స్ట్ వన్ మ్యారిషస్ యొక్క ప్రధాన మంత్రి ఎవరు సో చాలాసార్లు మనము డైలీ కరెంట్ అఫేర్స్లో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు స్టాటజీకి అయితే ఉంటుంది సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ డైలీ మన మన ఛానల్లో కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి ఓకే సో థర్టీ థర్టీఆర్ ఆప్షన్ త్రీ ప్రవీంద్ జుగ్నాద్ ఓకే నెక్స్ట్ వన్ సివిల్ డిఫెన్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు థర్టీ నైన్ ఆన్సర్ ఆప్షన్ టూ డిసెంబర్ ఆరున నెక్స్ట్ వన్ ఈఎఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సంస్థ వెలువరించిన వివరాల ప్రకారము ఆంగ్ల భాష ప్రావీణ్య సూచి రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం యొక్క ర్యాంక్ ముప్పై నాలుగు అయితే తొలి స్థానంలో నిలిచినటువంటి దేశము ఏది మరి ఫార్టీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెదర్లాండ్ నెక్స్ట్ వన్ అన్నా బాపు సాథే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు వేల పంతొమ్మిది గ్రహీత ఎవరు ఆప్షన్ వన్ గూడూరు మనోజా గారు ఓకే నెక్స్ట్ వన్ బ్రిటిష్ ఆర్ట్ ఆర్ట్లో అతిపెద్ద అవార్డు ఏది బ్రిటిషర్స్ అందించేటువంటి ఆర్ట్ లేదా అవార్డ్స్లో అతిపెద్దది ఏది వచ్చి ఆప్షన్ వన్ టర్నర్ అవార్డు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది దక్షిణాసియా క్రీడల ఆతిథ్య దేశం ఏది ఎక్కడ జరిగాయి సింపుల్ నలభై మూడు ఆప్షన్ వన్ నేపాల్ నెక్స్ట్ వన్ డిసెంబర్ పది నుంచి పంతొమ్మిది వరకు రష్యా త్రివిధ దళాల సంయుక్త సైనిక వినాసాలు ఇంద్ర రెండు వేల పంతొమ్మిది నిర్వహించే వేదికలో లేనటువంటి రాష్ట్రం ఏది సో నలభై నాలుగు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఫోబ్రాన్ రాజస్థాన్ లేదు ఓకే బాబీనా ఉత్తరప్రదేశ్ పూణే మహారాష్ట్ర గోవాలో కూడా నిర్వహించబోతున్నారు నెక్స్ట్ వన్ భారత విదేశీ మార్గ నిల్వెల తోలేసారి ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకుంది విదేశీ మారక ద్రవ్యము నిల్వలు ఓకేనా సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లకు చేరింది ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది గాను బీబీసీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ వన్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను సావిత్రిబాయి పూలే అవార్డు పొందిన ప్రముఖ సైకి సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ ఎవరు నలభై ఏడవది ఆప్షన్ టూ ప్రత్యూష సుబ్బారావు నెక్స్ట్ వన్ మొనాకో మహిళల గ్రాండ్ ఫ్రీ రెండు వేల పంతొమ్మిది పోటీలలో స్వర్ణ పతక విజేత ఎవరు ఆప్షన్ అలెగ్జాండ్రో కోస్తానిక్ రష్యా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఎవరిని ఓడించి భారత క్రీడాకారుడు లక్ష్య సేన్ బంగ్లాదేశ్ బ్యాడ్మింటన్ టూర్నీ రెండు వేల పంతొమ్మిది విజేతగా నిలిచారు ఆన్సర్ ఆప్షన్ వన్ లియోంగ్ జూన్ హో మలేషియా నెక్స్ట్ వన్ చూద్దాం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారత్ నివేదిక అరవై ఏడు శాతము స్కోర్తో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచిన మూడు రాష్ట్రాలలో లేనిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హిమాచల్ ప్రదేశ్ లేదు ఓకేనా సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారత్ నివేదికలో అరవై ఏడు శాతం స్కోరుతో ఉమ్మడిగా మూడవ స్థానంలో నిలిచిన రాష్ట్రాలు తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ ఫిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీ కంప్లీట్ చేశాము ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూద్దాం సో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రకారము రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పైనా కేంద్రం ఏ రాష్ట్రాన్ని ఆరు నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది డిస్టర్బ్డ్ గా ప్రకటించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ టూ నాగాలాండ్ నెక్స్ట్ వన్ లోసార్ ఉత్సవాన్ని ఏ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకగా నిర్వహిస్తారు ఆప్షన్ వన్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము ఓకే నెక్స్ట్ వన్ భారత్ ఏ దేశంతో కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ రెండు వేల పంతొమ్మిది పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ వన్ చైనా సో కరోనా దేశంలో అంత అప్పుడు చైనా లేదు ఫ్రెండ్స్ అందుకే భారత్ సో ధైర్యం చేసి వెళ్ళింది ఓకే నెక్స్ట్ వన్ పిఎం కిసాన్ చెల్లింపులు పొందడానికి బ్యాంక్ ఖాతాలకు ఈ క్రింది వాటిలో ఏది అవసరము పిఎం కిసాన్ చెల్లింపులు ఏదైతే అమౌంట్ ఉంటుందో బెనిఫిషియర్ అమౌంట్ సో అమౌంట్ పొందడానికి బ్యాంక్ ఖాతాకు ఏది అవసరము అంటే ఆప్షన్ టూ ఆధార్ సంధానం అవసరము నెక్స్ట్ ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు అందించే హరి హరివర హరివరాసనం అవార్డు హరివరాసనం అవార్డు రెండు వేల పంతొమ్మిది విజేత వచ్చేసి ఇళయ గారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ వన్ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన మహిళగా మహిళా వ్యోమోగామి పెట్టా వాట్సన్ రెండు వందల ఎనభై తొమ్మిది రోజుల ఐదు గంటల ఒక్క నిమిషము గడిపి రికార్డు అధిగమించింది సో ఈ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ క్రిస్టీనా హమ్మక్ చో హమ్మక్ కోచ్ యుఎస్ఏ క్రిస్టినా హమ్మక్ కోచ్ యుఎస్ఏ నెక్స్ట్ వన్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ నగరంలో ఉంది ఆన్సర్ హైదరాబాద్లో కలదు నెక్స్ట్ వన్ మూడవ సైనిక సాహిత్య ఉత్సవము ఆతిథ్య నగరము ఏది మూడవ సైనిక సాహిత్య ఉత్సవ ఆతిథ్య నగరము ఆన్సర్ ఆప్షన్ టూ చండీగఢ్ నెక్స్ట్ వన్ నష్టాల తగ్గింపు నివారణ కోసం సూచనలు చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన పాది మంది కమిటీకి చైర్మన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ టిఎల్ అలమేలు నెక్స్ట్ వన్ భారత్కు అత్యధికంగా క్రూడ్ ఆయిల్ అందిస్తున్న ఆరవ దేశంగా అమెరికా అవతరించింది అయితే తొలి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మొదటి స్థానంలో ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా తర్వాత నైజీరియా ఓకే మూడు స్థానాల్లో ఉన్నాయి ఫస్ట్ మూడు ప్లేసెస్లో నెక్స్ట్ వన్ ఆంగ్ల భాష ప్రావీణ్య సూచి రెండు వేల పంతొమ్మిది ప్రకారము ఇంగ్లీష్ బాగా మాట్లాడే దేశాల్లో భారతదేశం యొక్క స్థానము ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై నాలుగవ స్థానము నెక్స్ట్ వన్ ఆంగ్ల భాష ప్రావీణ్య సూచి రెండు వేల పంతొమ్మిది ప్రకారము ఇంగ్లీష్ బాగా మాట్లాడే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నెదర్ల్యాండ్ ఏంటి ఫ్రెండ్స్ నెదర్ల్యాండ్ నెక్స్ట్ వన్ ఏవియేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు సారీ ఏషియన్ సారీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అంటాం కదా ఏడిబి ఏడీబీ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు పదమూడవది ఆప్షన్ వన్ మస మసతుగు అసకావా ఓకే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మనీలా ఫిలిప్పైన్స్లో కలదు నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ వాలంటీర్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ డిసెంబర్ ఐదు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన శక్తివంతమైన మహిళల జాబితా వంద జాబితాలో నిర్మలా సీతారామన్ సో మనము లాస్ట్ ప్రీవియస్గా వచ్చినటువంటి క్లాస్లో సో మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫోర్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ థర్టీ ఫోర్ గమనించాలి ఓకే ముప్పై నాలుగో స్థానంలో నిల్వగా తొలి స్థానము ఎవరిది ఆన్సర్ ఆప్షన్ టూ ఏంజలా మోర్కెల్ జర్మనీ ఛాన్సలర్ సో మనం ప్రధానిని ఏ విధంగా పిలుస్తామో ప్రధాని అని సో ఇక్కడ ప్రధానిని ఛాన్సలర్ అంటారు సింపుల్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ పౌరసత్వ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదికి వ్యతిరేకంగా సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన షిరిన్ దల్వి సో ఏ భాష యొక్క రచయిత ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉర్దూ నెక్స్ట్ వన్ ఐరన్ యూనియన్ ట్వెల్వ్ పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు యుఏఈ ఏ దేశంతో కలిసి నిర్వహించింది ఆన్సర్ అమెరికా నెక్స్ట్ వన్ బ్రిటన్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయము సాధించింది ఆప్షన్ త్రీ కన్జర్వేటివ్ పార్టీ నెక్స్ట్ వన్ ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల పంతొమ్మిదికి గెలుచుకున్న సిబిఐ అధికారి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ బీపీ రాజు నెక్స్ట్ వన్ చూస్తాను అంతర్జాతీయ వలసదారుల దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు ఓకే ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్ డే సో ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆప్షన్ త్రీ డిసెంబర్ పద్దెనిమిది నెక్స్ట్ వన్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ జూనియర్ ఫ్రీ స్టైల్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన భారతీయ రెజ్లర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ దీపక్ పూనియా నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఫీడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు సార్ ఆప్షన్ టూ కోనేరు హంపి భారతదేశము నెక్స్ట్ వన్ అతి చిన్న వయసులో ట్వంటీ ట్వంటీలో వంద వికెట్లు సాధించిన రషీద్ ఖాన్ రికార్డు నీటి వల్ల అధిగమించిన మాజిద్ ఉర్ రెహమాన్ ఏ దేశానికి సంబంధించిన క్రికెట్ ఇరవై మూడు ఆప్షన్ వన్ ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ వన్ నేతన్న నేస్తం పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది నేతన్న నేస్తం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ జాతీయ రైతు దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు ఇరవై ఐదోది ఆప్షన్ త్రీ డిసెంబర్ ఇరవై మూడు నెక్స్ట్ వన్ ఈస్టర్న్ ఐ పత్రిక నిర్వహించిన సర్వేలో సెక్సియస్ట్ ఏషియన్ ఫీమేల్గా ఎవరు ఎంపికయ్యారు సెక్సియస్ట్ ఏషియన్ ఫీమేల్ ఇరవై ఆరు ఆప్షన్ త్రీ ఆలియా భట్ ఎవరు ఫ్రెండ్స్ ఆలియా భట్ నెక్స్ట్ వన్ అమెరికా చట్టసభలోని ఆసియా ది పసిఫిక్ అండ్ అండ్ ఏ ప్రొఫెషన్ ప్రొలిఫరేషన్ సబ్ కమిటీ చైర్మన్గా ఎంపికైన భారతీయ సంతతి వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ అమిబేరా నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల విడుదలైన ది థర్డ్ పిల్లర్ పుస్తక రచయిత ఎవరు ది థర్డ్ పిల్లర్ ఆప్షన్ టూ రాఘురామ్ గోవిందరాజన్ ఎవరు ఫ్రెండ్స్ ఈ నెమరి రాఘురామ్ గోవిందరాజన్ సో ఆర్బిఐ మాజీ గవర్నర్ నెక్స్ట్ వన్ భారత్ నెట్ ప్రాక్టీస్ ఫేజ్ వన్లో భాగంగా రెండు వేల ఇరవై మార్చ్ నాటికి ఎన్ని గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించాలని లక్ష్యంగా నిర్వహించ నిర్ణయించారు ఆప్షన్ వన్ రెండు లక్షలు నెక్స్ట్ వన్ భారతదేశ డోపింగ్ నిరోధక సంస్థ నాడా ఏ బాలీవుడ్ నటుడిని తన బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ సునీల్ షెట్టి నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ చరిత్రపై డిజిటల్ ఎగ్జిబిషన్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ నెక్స్ట్ వన్ యుఎన్సిటిఏడి యొక్క బిజినెస్ టు కన్జూమర్ ఈ కామర్స్ ఇండెక్స్ రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డెబ్బై మూడు నెక్స్ట్ వన్ రెండు వేల పం సరీ రెండు వేల ఇరవై ఇండియా ఈయు సమ్మిత్ నగరం ఏది ఈయూ అంటే యూరోపియన్ యూనియన్ సో ముప్పై మూడవది ఆప్షన్ టూ బ్రెజిల్ నెక్స్ట్ వన్ పౌరసత్వ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదికి లోక్సభలో వచ్చిన అనుకూల మరియు వ్యతిరేక ఓట్లు ఎంత అనుకూల వ్యతిరేక ఓట్లు పౌరసత్వ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుకూలంగా మూడు వందల పదకొండు ఓట్లు వస్తే వ్యతిరేకంగా ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయి ఓకే నెక్స్ట్ ఉడాన్ పథకంలో భాగంగా నాలుగో దశలో చేరిన ఒడిషాలోని మూడు విమానాశ్రయాలలో లేని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వీర సురేంద్ర సాయ్ ఎయిర్పోర్ట్ జర్సుగూడ అనేది తప్పు ఓకేనా సో జయపుర ఎయిర్పోర్ట్ కోరాపుచ్ రూర్కెల ఎయిర్పోర్ట్ సుందర్ఘడ్ ఉత్కల ఎయిర్పోర్చ్ కలహంది మూడు కూడా సరైనవి నాలుగోది తప్పు అన్నీ కూడా ఒడిషాలోనే ఉన్నాయి నెక్స్ట్ వన్ ముప్పై ఆరవది పదవ కామన్వెల్త్ యూత్ పార్లమెంట్ ఆతిథ్య నగరం ఏది న్యూ న్యూఢిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ హేమంత్ కార్కరే ఎ జాటర్స్ మే మే మెమోర్ మేమోర్ ఓకే హేమంత్ కార్కే ఎ జాటర్ ఆఫ్ మేమోర్ సో పుస్తక రచయిత ఎవరు థర్టీ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ టూ జూయి కర్కరే నవారే ఓకే జూయి కర్కరే నవారే నెక్స్ట్ వన్ జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు థర్టీ హై ఆన్సర్ ఆప్షన్ త్రీ డిసెంబర్ రెండు నెక్స్ట్ వన్ పదమూడవ దక్షిణాసియా క్రీడల ఆతిథ్య దేశము ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ వన్ నేపాల్ నెక్స్ట్ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ డిసెంబర్ తొమ్మిది నెక్స్ట్ వన్ ఇరవై ఏడు సంవత్సరాలలో మొదటి పోలియో కేసు నమోదైనటువంటి దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మలేషియా నెక్స్ట్ వన్ వాతావరణ మార్పులపై పోరాడానికి గాను రెండు వేల పంతొమ్మిది రైట్స్ లవ్లీవుడ్ లైవ్లీవుడ్ అవార్డు గ్రహీత ఎవరు రైట్ టు లైవ్లీ ఉజ్ అవార్డు గ్రహీత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రేటర్ దాన్బర్గ్ ఓకే నెక్స్ట్ వన్ ఇస్రో ఆర్ఐ సాచ్ టూబిఆర్ ఆర్ వన్ ద్వారా ఎన్ని వాణిజ్య ఉపగ్రహాలను ఇటీవల ప్రయోగించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ తొమ్మిది నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి నివేదిక యుఎన్డిపి రెండు వేల పంతొమ్మిదిలో చివరి స్థానము నూట ఎనభై తొమ్మిదిలో నిలిచినటువంటి దేశం ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ టూ నాయగా ఓకే నాయగా నెక్స్ట్ మనం చూద్దాం స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ నివేదిక రెండు వేల పద్దెనిమిదిలో ఆయుధాల అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న దేశము అమెరికా కాగా భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది ఆయుధాలను అమ్మేటువంటి స్థానము కొనుగోలు కాదు ఫ్రెండ్స్ ఆయుధాలను అమ్మేటువంటి రాజ్యాల లేదా దేశాలలో ఎన్నవ స్థానం మరి ఆప్షన్ ఫోర్ పదవ స్థానంలో కలదు నెక్స్ట్ వన్ దక్షిణాసియా సాహిత్యానికి రెండు వేల పంతొమ్మిది డిఎస్సి ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ అమితాబ్ అమితాభ బగ్చి నెక్స్ట్ వన్ మహిళల ఫీడే గ్రాండ్ ఫ్రిక్స్ చెస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ అలెగ్జాండ్రా కోస్టేనికా నెక్స్ట్ వన్ చూద్దాం నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ఇన్సర్ ఆప్షన్ వన్ డిసెంబర్ ఇరవై రెండు నెక్స్ట్ వన్ సిఐఐ ఇటీవల న్యూఢిల్లీలో ఎన్నవ పర్యాటక సదస్సును నిర్వహించింది ఇన్సర్ ఆప్షన్ టూ పదిహేను నెక్స్ట్ వన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ గిరీష్ చంద్ర చతుర్వేది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్లోని మ్యారథాన్ క్లాస్ టూ ఓకేనా సో ఫ్రెండ్స్ సో ఇది కంటిన్యూస్గా అయితే కొనసాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి గమనించాలి సో ఎవ్రీ మంత్కు కనీసం మూడు క్లాసెస్ అయినా చేయడం జరుగుతుంది సో మనము ఆల్రెడీ నవంబర్ నుంచి కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నవంబర్ డిసెంబర్ అక్కడి నుంచే కవర్ చేయడం జరుగుతుంది ఆగస్టు వరకు కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన కరెంట్ అఫేర్స్ నుంచి సో పది నుంచి పదిహేను మార్కులు అయితే ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలైతే కవర్ చేస్తాను సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందరూ కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాకుండా సో చాలా క్లాసెస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గ్రామ వర్ సచివాలయాలకు సంబంధించి ఆల్రెడీ సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర స్టార్ట్ చేశాను జనరల్ స్టడీస్ ప్రతిరోజు ఒక క్లాస్ ఉంటుంది నెక్స్ట్ జీవశాస్త్రం బయాలజీ పైన ఓకే జనరల్ సైన్స్ పైన క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు గమనించాలి అండ్ ఎవ్రీ డే ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఈ యొక్క కరెంట్ అఫేర్స్ మ్యారథాన్ క్లాస్ అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ గమనించాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యో టైమ్ హెవెన్స్ డే బాయ్